Rudrudu movie అయితే April 14th DR లో రిలీజ్ అయింది. బట్ ఈ మూవీకి అంతగా DR లో అయితే రెస్పాన్స్ అయితే రాలేదన్నమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి మనకి OTT లో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయింది. మరి ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది. మన ఛానల్ లో OTT అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ అయితే జెన్యూన్ గా అయితే వస్తుంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక రుద్రుడు మూవీ వచ్చేసి మనకి దీని యొక్క OTT రైట్స్ వచ్చేసి సన్ నెక్స్ట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో మనకి తమిళ మూవీస్ అయినా అదే తీసుకుంటుంది. సో ఇక మనకి ఈ సన్ నెక్స్ట్ లో ఈ మూవీ వచ్చేసి May 14th నుంచి అయితే స్ట్రీమింగ్ అవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే నిన్న నైట్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో రుద్రుడు మూవీ వచ్చేసి మనకి May 14th తెలుగు మరియు తమిళ భాషలో అయితే ఈ మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవడం జరుగుతుంది. సో వాచ్ చేయడానికి ట్రై చేయండి. రియర్లో అంతగా రెస్పాన్స్ రాలేదు, బట్ OTTలన్నా ఏమైనా ఛాన్స్ ఉందేమో చూద్దాం. ఓకేనా? సో ఇది ఓవరాల్గా రుద్రుడు మూవీగా OTT అప్డేట్, మరిన్ని అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి. జై.